టీడీపీ కంచుకోటగా ఉన్న గుంటపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గుంటపల్లి గ్రామంలో వైసీపీ టీడీపీకి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. దీంతో పంచాయతీ వార్డు సభ్యులుగా 7 టీడీపీ అభ్యర్థులు గెలవగా 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. సర్పంచ్ పదవికి టీడీపీ అభ్యర్థి 548 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో గుంటపల్లి గ్రామం పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది. అత్యధిక వార్డులో గెలిచిన వైసీపీకి ఉప సర్పంచ్ పదవి దక్కింది. అయితే ఇరు పార్టీల విజయోత్సవంలో ఆకస్మికంగా వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండాలు ప్రత్యక్షం కావడంతో ఇరు పార్టీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.